అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కార్ డ్రైవింగ్ టిప్స్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి గేర్లు స్మూత్గా ఎలా షిఫ్ట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి గేర్ లీవర్ ఫ్రెండ్స్. ఇది మనం గేర్లు షిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ గేర్ లివర్ పైన గేర్లు మనం వేయడానికి డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఈ మిడిల్ గీత, ఇది ఇక్కడ ఒక గీత ఉంది కదా, ఈ గీతను సూచిస్తుంది అన్నమాట. ఇది అంటే ప్రస్తుతానికి కారు న్యూట్రల్లో ఉందని అర్థం. ఇలా ఇలా అటు ఇటు లివర్ వచ్చేసి ప్లే అవుతుందంటే అది న్యూట్రల్లో ఉందని అర్థం చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి టయోటా ఇటియోస్ అండి. దీంట్లో గేర్లు వచ్చేసి ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి ఫస్ట్ గేర్, దానికి ఆపోజిట్లో సెకండ్ ఉంటుంది, మిడిల్లో పైన వచ్చేసి త్రీ ఉంటుంది, థర్డ్ గేర్ ఉంటుంది, దాని కింద వచ్చేసి ఫోర్త్ గేర్ ఉంటుంది, ఈ లాస్ట్లో వచ్చేసి పైకి వచ్చేసి ఫిఫ్త్ గేర్. ఈ కార్లో మాత్రం రివర్స్ వచ్చేసి ఈ వన్ పక్కన ఉంటుందన్నమాట. అంటే దీనికి ఒక కింద ఒక క్లిప్ ఇస్తారు, దీనికి దీన్ని ప్రెస్ చేసి ఇలా లాస్ట్కు జరిపి మీదికి మనం పైకి జరిపామంటే అది రివర్స్ గేర్లోకి వస్తుంది. తర్వాత న్యూట్రల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వాడకుండా మామూలుగా లాస్ట్ అని పైకి అన్నామంటే ఇది వచ్చేసి ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది, దాని కింద ఆటోమేటిక్గా కిందికి జరిపి ఇప్పుడు ప్రస్తుతం న్యూట్రల్లో ఉంది, ఇంకో స్టెప్ కిందికి అన్నామంటే ఆటోమేటిక్గా సెకండ్ గేర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి, దీన్ని ఎలా అంటే సెకండ్ నుంచి డైరెక్ట్ థర్డ్ గేర్లోకి ఈజీగా మూవ్ చేయొచ్చండి. ఇలా ఈ డైరెక్షన్లో పెట్టేసుకొని చేయిని డైరెక్ట్ పైకి అంటే థర్డ్ గేర్లోకి వెళ్ళిపోతుంది. అది ఓన్లీ సెకండ్ నుంచి థర్డ్ గేర్ వేయడానికి మాత్రమే ఇది ఒక ఫెసిలిటీ ఉంటుంది. అలా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట గేర్ షిఫ్టింగ్లో, ఎందుకంటే ఎక్కువ యూసేజ్ సెకండ్ టు థర్డ్ గేర్ మాత్రమే ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి సిటీలో కానీ ట్రాఫిక్లో కానీ ఎక్కువ యూసేజ్ దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా ఈజీగా షిఫ్ట్ చేసుకోవడం కోసం సెకండ్ నుంచి థర్డ్కి ఇలాంటి సదుపాయం మనకి కల్పించారనమాట. థర్డ్ నుంచి డైరెక్ట్ సెంటర్లోకి వస్తే న్యూట్రల్, మనము ఎక్కడ జరపకుండా డైరెక్ట్ కిందికంటే ఫోర్త్ గేర్లోకి వస్తుంది, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కు మాత్రం మనం సెకండ్ నుంచి థర్డ్కి ఎలాగైతే గేర్ షిఫ్ట్ చేసామో ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి షిఫ్ట్ చేయడానికి మాత్రం అది మనకు అందుబాటులో లేదు, ఎందుకంటే ఎక్కువ శాతం ఫిఫ్త్ గేర్ వాడడం చాలా తక్కువ అన్నమాట. అందుకోసమని ఎప్పుడో ఒకసారి ఫిఫ్త్ గేర్ వాడతాం, ఎప్పుడంటే హైవేలో వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఏదైనా ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళినప్పుడు కానీ అది వాడతాం కాబట్టి దానికి ఆ ఫెసిలిటీ ఇవ్వలేదన్నమాట. అప్పుడు ఫోర్త్ నుంచి మనం న్యూట్రల్కి వెళ్ళి లాస్ట్కు జరిపి పైక్ అంటే అది ఫిఫ్త్ గేర్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అదనమాట. ఇది మళ్ళీ న్యూట్రల్ చేసుకొని రివర్స్ అయితే ఈ కార్లో మాత్రం ఇలా ఉంటుంది, మిగతా కార్లో మాత్రం ఈ ఫిఫ్త్ ఉంది కదండి, ఈ ఫిఫ్త్కి కిందనే రివర్స్ గేర్ ఉంటుంది. అంటే ఈ లాస్ట్ కానీ ఇలా అంటే రివర్స్ గేర్లో పడిపోతుంది, లాస్ట్ కానీ ఇలా కిందికి అన్నామంటే రివర్స్ గేర్లో ఆటోమేటిక్గా రివర్స్ గేర్కి వచ్చేస్తుంది. కానీ ఈ కార్లో మాత్రం ఆ ఫెసిలిటీ లేదు,
దీనికి రివర్స్ గేర్ వేయాలంటే మాత్రం మీకు ఫస్ట్ చెప్పినట్టుగా ఇది కింద ఉన్న ఇది వచ్చేసి పైకి లాగి పట్టుకొని లాస్ట్ వరకు జరిపి పైకి అంటే అప్పుడు రివర్స్ గేర్కి వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్స్ మిగతా కార్లకి ఈ కారుకు ఉన్న తేడా. కొన్ని కార్లకు ఉండొచ్చు, కొన్ని కార్లకు ఉండకపోవచ్చు. 90% మాత్రం రివర్స్ మాత్రం ఇటువైపు ఈ ఫిఫ్త్ కిందనే ఉంటుంది. దాదాపుగా 90% కార్లకు మాత్రం ఈ ఫిఫ్త్ కిందనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మీ కారు కాకుండా వేరే కారుకు వేరే కారు నడపాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. దీని తర్వాత ఇంకొక టెక్నిక్ అండి, ఇంజన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ గేర్ యొక్క షిఫ్టింగ్ మీ మైండ్లోకి ఎక్కించుకోండి. ముందుగా ఎలా అంటే, ఫస్ట్ గేర్ ఎక్కడుంది, సెకండ్ గేర్ ఎక్కడుంది, థర్డ్ గేర్ ఎక్కడుంది, ఫోర్త్ గేర్ ఎక్కడుంది, ఫిఫ్త్ గేర్ ఎక్కడుంది అండ్ రివర్స్ కూడా ఎక్కడుంది అనేది ఒకసారి మైండ్లో ప్రాక్టీస్ చేసి మైండ్లో గుర్తుపెట్టుకోండి బాగా. ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు మళ్ళీ మీరు గేర్ లీవర్ వైపు చూసి షిఫ్ట్ చేయడం కుదరదు కాబట్టి, అలా చేయడం చాలా రిస్క్ కూడా. కాబట్టి మీరు ఇంజన్ ఆఫ్లో పెట్టుకొని ముందు ఫస్ట్ గేర్ వేసేటప్పుడు సింపుల్గా ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా పక్కకు జరిపి ఇలా ముందుకు అన్నామంటే అది ఫస్ట్ గేర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చెయ్యి ఇలా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఫస్ట్ గేర్ వేసేటప్పుడు. సెకండ్ గేర్లో కూడా సేమ్ అదే విధంగా చెయ్యి పెట్టుకొని ఇలా కిందికంటే సెకండ్ గేర్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ గేర్ వచ్చేసి అది ఎలాగో డైరెక్ట్ థర్డ్ గేర్ పడిపోతుంది కాబట్టి మనం సెకండ్ నుంచి థర్డ్కి డైరెక్ట్ వేసుకోవచ్చు. అది ఆప్షన్ మీకు ముందే చెప్పాను. అది డైరెక్ట్ ఇలా అనుకుంటే థర్డ్ గేర్లోకి వెళ్ళిపోతుంది. ఫోర్త్ గేర్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా న్యూట్రల్ తెచ్చుకొని, ఇది చాలా సింపుల్ అండి, ఇలా కిందికంటే ఫోర్త్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఫిఫ్త్ వచ్చేసి మళ్ళీ న్యూట్రల్కి వెళ్ళి లాస్ట్కి ఇలా లాస్ట్కి జరిపి పైకంటే ఫిఫ్త్కి వెళ్ళిపోతుంది. ఇది మీరు ఒక 10-15 times అలా మీకు చూడకుండా గేర్ షిఫ్ట్ చేసేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి. ఎందుకంటే చూస్తూ చేశారనుకోండి డ్రైవింగ్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది, రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ముందే షిఫ్ట్ చేయడం నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.